ఇళ్ల స్థలాల కోసం గ్రామ సచివాలయం దగ్గర 4 రోజుల నుండి నిరసన తెలియజేస్తున్నారు పట్టించుకునే అధికారులు. బాధితుల కథనం ప్రకారం సుమారు 120 మంది ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల సర్వే నిర్వహించి 98 మందిని అర్హులుగా ప్రకటించి స్థానిక సచివాలయంలో నోటీస్ బోర్డు నందు ప్రదర్శించారు. అయితే ఆ తర్వాత 52 మంది పేర్లు తొలగించినట్లు తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలియజేస్తూ తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. అయితే మా ఏపీ లోకల్ న్యూస్ ప్రతినిధి పంచాయతీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ వివరణ కోరగా గ్రామ వీఆర్ఓ ద్వారా మండపేట తహసీల్దార్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లడం జరిగిందని ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. నేను ఇక్కడ అన్ని అర్హతలు ఉన్నాయండి. నేను ఓటేసాను, ఆధార్ కార్డు ఉంది, కోటా సిటీ ఉంది, పింఛని ఉంది. నేను పింఛని మీదే బతుకుతున్నాను. తాటాక ఇంట్లో ఉండేదాన్ని అండి, ఫామ్లు ఇచ్చేస్తున్నాయి. ఇంకొక ఇంట్లోకి వెళ్ళాను, ఇంకొక ఇంట్లోకి వెళ్తేనేమో వాళ్ళేమో మీ ఇల్లు బాధ చేయించుకుంటా లేచుకోండి అన్నారు. ఇప్పుడు ఎక్కడో ఒక సిటీ ఎగ్జిట్లు వచ్చిన గదిలో ఉంటున్నానండి. ఇంట్లో ఫామ్లు తెచ్చేస్తే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. చార్జ్ పెట్టుకున్నాను, తీసేశారు. తీసేసినా సరే ఇప్పుడు లిస్టులో పేరు లేదంటున్నారండి. మళ్ళీ పెట్టాను, నేను న్యాయం చేయమని అడుగుతున్నానండి. నాకు తప్పకుండా ఇవ్వాలి. నేను చాలా బాధల్లో ఉన్నానండి. ఇల్లు లేదు, ఇంటికి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఈరోజు మరి సీతనారాయణ గ్రామంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్గా నేను మమ్మల్ని కమిటీలో ఎన్నుకున్నారు. మరి ఇక్కడ జరిగిన ఇళ్ల స్థలాల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎటువంటి మేము మాకు కనీసం లిస్టు ఫైనల్ చేస్తున్నామని లిస్టు కూడా మాకు చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఈఆర్ఓ గారు అవ్వచ్చు, సచివాలయం సిబ్బంది అవ్వచ్చు, మాకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీళ్ళు కూడా చాలా బాధతో మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నేను కూడా స్పందించి అమ్మ న్యాయం చేస్తా ఉన్నాను. మా డిపార్ట్మెంట్ నుంచి నేను వెళ్ళి కలవగానే, బోస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు కారణం ఇవ్వండి అని ముద్రేసిస్తే కనీసం ఈఆర్ఓ గారు దీనికి సమాధానం కూడా చెప్పలేదు. నా పేరు రావు వెంకటశేఖర్ అండి. మా అత్తది ఊరి అమ్మగారిది ఊరేనండి. మాకు ముగ్గురు అబ్బాయిలండి. మాకు ఇప్పుడు వచ్చి ఇన్స్టాల్ ఇవ్వలేదండి. మా పెళ్ళైన కాడి నుంచి కూడా ఎన్నిసార్లు పెట్టుకోమని ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నామండి. ఎప్పుడు పెట్టుకోమంటే అప్పుడే పెట్టుకున్నామండి. ఇప్పుడు కూడా పెట్టుకున్నామంటే పేరు రాలేదు. మాకు పేరు వచ్చింది, పేరు తీసేశారు మాకు. ఇన్స్టాల్ ఇవ్వలేదు. మాకు ముగ్గురు అబ్బాయిలండి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా ఇదే గ్రామంలో? 30 సంవత్సరాలు అండి మా పెళ్ళి. ఇదివరకు ఎప్పుడైనా పెట్టుకోవడం జరిగిందా? ఇదే మొదటిసారి పెట్టుకున్నారా? 30 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాడు మేము. మా ఊళ్ళో అందరికి తెలుసు, మాకు ఇల్లు లేదని తెలుసు. మీ పిల్లల్లో కూడా ఎవరికి రాలేదమ్మా? మా పిల్లలు కూడా ఎవరికి రాలేదండి. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఇదే గ్రామంలో ఉన్నాయా తల్లి? ₹6,000 కాదవడానండి. వచ్చి ₹10,000 కూడా తీసేసారండి. అబ్బాయికి బోర్డులో ₹5,000 జీతం అండి. ఆ ₹5,000 తోటే కంట్రీ సరిపోతాయండి. బోర్డులో వాళ్ళు అక్కడ సందాలు వేసుకుని ఇచ్చి చేసారండి. అలాంటప్పుడు కూడా ₹10,000 ఆ అమ్మాయికి వచ్చి సాయం చేయలేదండి. ఆవిడ ₹6,000 కాదని తీసేశారండి. ఇలా ఏదైనా సరే మాకు న్యాయం సరపాలండి. నోరు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఒక న్యాయం, నోరు లేని వాళ్ళకి ఒక న్యాయం కాదండి. అందరికీ న్యాయం సరపాలనండి. స్టార్ట్ సార్, చెప్పండి. నా పేరు ఎం శ్రీనివాస్ అండి, పంచాయతీ సెక్రటరీ ఎయిడ్ చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని స్థలాల నుంచి కొంతమంది అర్హుల జాబితాలు లేని వారు 10 డేస్ ధర్నా చేస్తూ ఉన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడారు. ధర్నా చేస్తూ ఉన్నారు. అదే దాని మీద మనకి ఏదైతే తహసీల్దార్ గారు ఆఫీస్ నుంచి అర్హుల జాబితాలు ఇచ్చారో దాన్ని మనం పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో లేని వారు కొంతమంది అనర్హులకు ఎందుకు గుర్తించడం చేయాలని చేస్తున్నాము. దీని మీద ఆల్రెడీ మనం విఆర్ఓ గారి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తహసీల్దార్ ఆఫీస్కి. అయితే వారు ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి మనం ఇక్కడ సమస్య పరిష్కరించడం జరుగుతుంది.